ఇక్కడ ఏది అభివృద్ధి చేసిందంటో టిఆర్ఎస్ బీజేపీ టిఆర్ఎస్ బీజేపీ అంటే టిఆర్ఎస్ చేస్తుంది రాజగోపాల్ రెడ్డి 3 సంవత్సరాలు నరే చేసిండు ఏం చేయలేదా ఏం చేయలేదు టిఆర్ఎస్ పథకాలు ఎట్లుంది టిఆర్ఎస్ అంటే వచ్చిన వాళ్ళకి వస్తుంది రాని వాళ్ళకి రావు మొత్తానికి ఇక్కడ టిఆర్ఎస్ ఉంది రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఇవ్వడం కరెక్ట్ అంటారా ఎట్లా కరెక్ట్ ఏ విధంగా కరెక్ట్ అభివృద్ధి కోసం రాజీనామా చేసిన అంటే అది ఎంత మాత్రం అభివృద్ధి అంటుండు కుటుంబ పాలన అంటుండు కేసీఆర్ గారు కుటుంబాన్ని మొత్తం పక్క పెట్టి కూడా గతంలో అలా భార్య పిల్లల్ని కొడుకులు పక్కపెట్టి పక్క పెట్టి ధర్నాలు ర్యాలీలు నిరాదీక్షలు ఉద్యమం చేసి సాధించుకున్న టీఆర్ఎస్ పార్టీ తెచ్చిండు వాళ్ళ కొడుకులు ఎంత కష్టపడ్డారు వాళ్ళ బిడ్డలు ఎంత కష్టపడ్డారు కుటుంబ పాలన అని ఒక వంక తీసుకొని ఇవాళ మునుగోడలో ఉపేనిక అని చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి నిధులు తెచ్చేయలేడు అప్పుడు కాంగ్రెస్తో ఉన్నప్పుడు పనులు చేయలేడా అదే ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా సీతక్ ఉన్నది ఆమె చేస్తలేదా అలా చేయలేడా అని జనాలు అంటున్నారు అదే అంటున్నా ఇప్పుడు ఎక్కడైనా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైనా ఇవ్వచ్చు ఎట్లయినా నిధులు అనేది మనం సృష్టించే నిధులు వస్తాయి అధికార పార్టీతో మంచిగా ఉండి వాళ్ళతో మమేకంగా ఉండి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని తెచ్చి నిధులు మరి బీజేపీ నిధులు ఏడంగా వస్తాయి మళ్ళీ స్టేట్ ఆఫ్ టిఆర్ఎస్ అవును మరి ఇప్పుడు టిఆర్ఎస్ నిధులు ఇస్తే ఇక్కడ పనులు జరిగేది గతం నుంచి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీద అభిమానంతో ఇక్కడ మునుగోడు ప్రజలు మొత్తం కేసీఆర్ పట్టం కడుతారు ఒకటిసారి ఇచ్చారు రెండోసారి ఇచ్చారు మూడోసారి కూడా కేసీఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది పదే పదే ఒకటే మా కేసీఆర్ కుటుంబ పాలన అంటారు కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తుంది కుటుంబ పాలన అంటే వాళ్ళు ఎంత త్యాగాలు చేసిండు లాస్ట్ 99% జీవితాన్ని పనంగా పెట్టి చావు బతుకుల నుంచి బయటపడి ఉద్యమంతో కేసీఆర్ తెలంగాణ స్థాపించాడు సాధించుకోండు వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు వాళ్ళ అల్లులు ఎంతో కష్టపడ్డారు కుటుంబ పాలన ఎట్లయితుంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నారంటే నా రాజీనామా వల్లనే ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటారు ఎంతవరకు వస్తుంది ఏడంగా వస్తున్నాయి నిధులు రాజీనామా చేసిన నిధులు వస్తున్నాయా గతంలో సృష్టించిన రోడ్డు కానీ ఏది కానీ ఫస్ట్ ఇచ్చినే జరుగుతున్నాయి పనులు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు కదా మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా ఈ రాజీనామా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు రాజీనామా ఎంతవరకు కరెక్ట్ అంటే ప్రాజెక్టులకి లొంగిపోయి ఆయన టీఆర్ఎస్కి భయపడి ఒక విధంగా భయపడి ఒక విధంగా ఓడిపోతానన్న భయంతో ఆయన వేరే పార్టీ మారడం జరిగింది కానీ ఆయనకి ఇక్కడ పోటీ చేసినా ఆయన కొరిగేది ఏం లేదు టీఆర్ఎస్ చేతిలో ఓటమి అనేది తప్పదు అతనికి నా రాజీనామా వల్ల అభివృద్ధి చెందుతుంది అంటే రాజీనామా వల్ల ఎంత అభివృద్ధి చెందింది ఎంత చెందుతుంది టీఆర్ఎస్ వల్ల ఎంత అభివృద్ధి చెందింది టీఆర్ఎస్ వల్ల ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది కూడా ప్రజలు నిర్ణయిస్తారు రేపు రాబోయే ఎన్నికల్లో వచ్చే ఫలితాలలో కూడా మీరు టీఆర్ఎస్ విజయ పేరు చూడవచ్చు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గెలిచిన తర్వాత 3 సంవత్సరాల పాలనలో ఎప్పుడన్నా వచ్చి కలవడం కానీ ఏమైనా బాధలు కానీ సమస్యలు కానీ తెలుసుకోవడం ఎప్పుడైనా చేసిండా 3 సంవత్సరాల రోజుల్లో ఏ రోజు కూడా వచ్చి సమస్యలు తెలుసుకుంది లేదు మీరు చూడవచ్చు ఇక్కడ పరిస్థితులను ఇక్కడ ప్రజలను కూడా అడిగి తెలుసుకోవచ్చు రోడ్లు కానీ వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ పెన్షన్లు కానీ ఆగిపోయినాయి పెండింగ్లో పెట్టిన పెన్షన్లు కానీ అవన్నీ ఏ సమస్య తీర్చింది కూడా లేదు ప్రభాకర్ రెడ్డి సార్ గురించి చెప్పాలండి ప్రభాకర్ రెడ్డి సార్ గురించి అంటే ఆయన మీరే చూస్తారు ఆయన చేయబోయే మంచి అప్పుడు చేసి గతంలో చేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎంత మంచి చేస్తాడు అనేది ప్రజలే నిర్ణయిస్తారు మొత్తానికి మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరబోతుందంటారా ఇది ఖచ్చితంగా మొత్తానికి టీఆర్ఎస్లో టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది మునుగోడులో భారీ మెజారిటీతోనే ఇప్పుడు మునుగోడులో మళ్ళీ ఉప ఎన్నికలు స్టార్ట్ అవుతాయి కదా ఇక్కడ బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా టీఆర్ఎస్ ఉందా ఇక్కడ బీజేపీ అయితే లేదా టీఆర్ఎస్ ఎందుకు బీజేపీ రాజగోపాల్ రెడ్డి ఆయన మీద ఏం పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏం చేయలేదంట పథకాలు అంటే ఏం లేదు 3 సంవత్సరాల నుంచి ఆయన వచ్చి చేసింది ఏం లేదు ఇక్కడ ఎవ్వరికి చేసి ఏం చేసి ఇప్పుడు ఆయన వచ్చి కూడా ఒక సంవత్సరం కావచ్చు ఇక్కడ అసలు రానే వస్తలేడు ఇటు ఇప్పుడు మన కుంచుకుంట ప్రభాకర్ రెడ్డి ఆయన అధికారంలో లేకున్నా కానీ వస్తాడు మనకు ఏమైంది అడిగి ఆయన మంచి ఆపదన్నా సాయం చేస్తాడు సాయం చేస్తాడు ఈయన అధికారం నుండి కూడా ఏం చేస్తలేడు అసలు కలవడంట కలవాడు అసలు రాడు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది కదా మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా ఆయన రాజీనామా చేయడం కరెక్టారా ఇంకా ఆయన రాజీనామా చేయడం ఒక విధంగా కరెక్టే అన్న మునుగోడు నియోజకవర్గం ఉంది కదా దరిద్రం పోయింది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఇన్ని రోజులు ఉండు రాజీనామా చేస్తా అన్నాడు ఫస్ట్ గెలిచిన 3-4 నెలల నుంచి ఇక గెలిపించిన కాంగ్రెస్ పార్టీ గొప్ప కాదంట ఇది కాంట్రాక్ట్ల కోసం బీజేపీ పార్టీ ఇది లేవది ఇక బీజేపీ అయితేనే లేస్తుంది బీజేపీ అయితేనే లేస్తాని గెలిచిన 3 నెలల నుంచి 3.5 ఏళ్లకు ఢిల్లీ తిరిగిండు ఒక 18,000-22,000 కాంట్రాక్ట్లు తెచ్చుకుండు కదా ఇక ఇప్పుడు బీజేపీ మంచిదని అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరి ఇక బీజేపీ మంచిదని చెప్తుండు సొంత లాభం ఓన్లీ 22,000 కోట్ల కాంట్రాక్ట్ వాళ్ళ కొడుకు ఇక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏం చేయకుండా వాళ్ళ కొడుకుది ఇట్లా ఉంచడానికి మాత్రం ఇది చేసిండు మునుగోడు ప్రజలను అయితే నిండా ముంచిపోయిండు కాంగ్రెస్ నాయకులను అయితే నిండా ముంచిండు ఇంకా ఇప్పుడు ఈ 3 సంవత్సరాల వచ్చి అభివృద్ధి కోసం ప్రయత్నించండి ఏమన్నా
అభివృద్ధి కోసం అయితే ఏం రాలే అన్న, సొంత పబ్లిసిటీకి మాత్రం వచ్చిండు. అభివృద్ధి ఎక్కడ చేసిండు నాకే తెలియదు. ఈ రోడ్ ఉంది దరిద్రం పోయింది అనుకుంటున్నా, ఎందుకంటే ఈ రోడ్ ఎప్పుడో చేసేది. పోరాటం చేయాలి ఒక రాజీనామా. కాంగ్రెస్ నాయకుడు నేను ప్రతిపక్షంలో ఉన్నా, నాకు అధికార పక్షం ఏం చేయనప్పుడు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇంకా నాయకులు లేరా? సీతక్క లేదా? ములుగులు ఎట్లా చేస్తుంది? కాంగ్రెస్ నాయకులు ఎలా ఆమె ఆమె చేస్తలేదా? మరి ఈయన చేస్తే ఏమవుతుంది? ఓ ధర్నా చేయమను, ధర్నాలు చేయడు. ఏం చేయడు? పోతాడు జార్ఖండ్లో తెచ్చుకున్నా కాంట్రాక్ట్లు, ఉత్తరాఖండ్లో తెచ్చుకున్నా, ఢిల్లీకి పోతా, ఏమైనా లాభం ఉందా? టీఆర్ఎస్ ఎట్లుంది ఇక్కడ? టీఆర్ఎస్ అంటే అన్న, ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉద్యమం పార్టీ నుంచి స్టార్ట్ అయినప్పుడు 2014 కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు ఇక్కడ ప్రజలు. ఆయన గెలిచిండు, మంచి పనులే చేసిండు. వాస్తవానికి ఈ అన్నిటికంటే నాకు తెలిసి అంటే నియోజకవర్గం కాదు, నల్గొండ డిస్టిక్ట్ లోనే హైయెస్ట్ నిధులు తెచ్చి ఆయనకున్నంత దాన్ని డెవలప్ చేసిండు. రాజీనామా చేయడం కరెక్టే అంటారా? అది కరెక్ట్ పద్ధతి కాదండి. ఆయన స్వార్థం కోసం, ఆయన సొంత లాభాల కోసం పార్టీ వీడి వేరే పార్టీలో పోవటం అదైతే కరెక్ట్ అనిపిస్తలేదు. ఏదో అభివృద్ధి కోసం రాజీనామా చేసిన అంట? అభివృద్ధి అంటే మళ్ళీ అదే పార్టీ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ అదే కాంగ్రెస్ నుంచి మళ్ళీ పోటీ చేస్తే అది వేరు ఉంటుంది. వేరే పార్టీ అంటే అభివృద్ధి ఎట్లయితుందండి? మళ్ళీ బీజేపీ అధికార పార్టీ అవుతుంది సార్. ఇండ్లకి వెళ్ళి టీఆర్ఎస్లోకి వచ్చినా పోయి ఏమైనా చేస్తే అభివృద్ధి అవుతుంది. స్టేట్ కూడా అదే ఉన్నది. అవును, ఎట్లా అభివృద్ధి అవుతుందండి? ఇప్పుడు బీజేపీ నుంచి గెలిచినా ఎట్లా అభివృద్ధి అవుతుంది? ఇప్పుడు గెలిచిన తర్వాత 3 సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా ఒకసారి వచ్చి కలవడం కానీ ఏ బాధలు కానీ తెలుసుకోవడం కానీ ఏమీ చేయలేదండి. ఏం రాలే? రాలేదండి. అదే కూసుకుంటారు గారు వాళ్ళే వచ్చి చేయటం. ప్రతి ఒక్క దాంట్లో ముందుండి పదవిలో లేకున్నా కానీ ముందుండి కూసుకుంటారు గారు వాళ్ళే వచ్చి వాడినే చేసి ఉండండి. ఈయనైతే ఏం చేయలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ఇచ్చే పథకాలు ఎట్లా? బేసిక్ ఉన్నాయండి, మంచిగా ఉన్నాయండి. మొత్తానికి మునిగివాడలో టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది అన్నమాట. 100% అండి, 101%. ఇప్పుడు ఉప ఎన్నికలు మళ్ళీ వచ్చినాయి కదా, రాజీనామా చేయడం వల్ల ఇక్కడ టీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా? అన్నీ ఉన్నాయి. ఏది వస్తుంది అంటారు? ఏదంటే చెప్పలేము. కూసుకుంట ప్రభాకర్ రెడ్డి వస్తుంది. కేసీఆర్ పథకాలు ఎట్లున్నాయి? ఏమైనా వస్తున్నాయా? మంచిగా ఉన్నాయి. మొత్తానికి మూడు ఇక్కడ మొత్తానికి టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది మళ్ళీ ఖచ్చితంగా ఎగురుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు, అది చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ కొద్ది ఉన్న సమయంలో ఆయన ఇట్లా చేయడము, ఇంత పెద్ద మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళడం మంచి పద్ధతి కాదు ఇది. సరే, ఇప్పుడు టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఆయన టీఆర్ఎస్ని గెలిపిస్తాయని 100% నమ్ముతున్నాను. ఇప్పుడు ఆయన అభివృద్ధి కోసమే రాజీనామా చేసినాడు, అది ఎంతవరకు కరెక్ట్? అది పచ్చాపోతాం, స్వార్థం. అది ఆయన పర్సనల్గా ఏదో ప్రాబ్లమ్స్ ఉండి ఆయన ఇలా కాంట్రాక్ట్స్ ఎలగబెట్టుకోవడానికి ఇవన్నీ చేసిన కార్యక్రమాలు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే పథకాలు ఎట్లున్నాయి? చాలా బాగుంది. మీరు ఎక్కడైనా అడగొచ్చు, ఈ మునుగోడు మొత్తం తిరిగి కూడా అడగొచ్చు. మీరు మొత్తానికి మునుగోడులో టీఆర్ఎస్ ఆవా నడుస్తుంది అనమాట? 100%. ఇక టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది? ఎగరబోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలు స్టార్ట్ అయినాయి కదా, రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఏది ఉంది? టీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా? టీఆర్ఎస్ ముందే నెల ఉంది. ఇది రాజారెడ్డి ఏమి అభివృద్ధి చేయలేదంటారా? ఏం చేయలేదండి. అభివృద్ధి గురించి కాదు, ఆయన సొంత బిజినెస్ల గురించి బీజేపీలోకి పోయిండు అంతే. ఇక్కడ అభివృద్ధి గురించి కాదు, బీజేపీలో పోయింది ఆయన. ఆయన సొంతంగా తెచ్చి కావాలని తెచ్చుకుని ఉపయోగించాలి. ఇక్కడ టీఆర్ఎస్ పథకాలు ఎట్లా బాగున్నాయి? బాగున్నాయి. అంతటా ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం మంచిగా. ఇప్పుడు మునుగోడులో ఉత్తరానికి టీఆర్ఎస్ జెండా ఎగరబోతుందా? కంపల్సరీ. మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఇక్కడ కాంగ్రెస్ ఉందా, టీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా? కాంగ్రెస్ ఏమి లేదు, కానీ బీజేపీ టీఆర్ఎస్ రెండు వస్తాయి ఆటో వేయడం. దాని ఇంకా మళ్ళీ అది పాపం రావాలంటే ఇది వస్తుంది కూడా టీఆర్ఎస్. రాజగోపాల్ ఏమైనా నిన్న రాజీనామా పెట్టి అగస్యత కాకనే ఇక్కడ రాజీనామా పెట్టి కూర్చుడుతుంది ఇక్కడ అక్కడ పెద్ద పెద్ద వాళ్ళకు లక్షల కోట్లు ఇస్తుండు. నా సొంటోళ్ళకు కొంచెం తోక కాల్చుతుండే అంతే, ఆయన ఏం లేదు. రుబ్బు రబ్బ ఇడికా రుబ్బుతా ఉన్నా ఇష్టం వచ్చి అంటే ఆడుతుండ్రు. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం వల్ల అభివృద్ధి చెందుతుంది అంటే నిజమేనా? ఆయన అభివృద్ధి ఇదే కనపడుతుంది. అభివృద్ధి ఆదేశాడు అయితే అందులో ఉండే చేయవచ్చింది ఆయన. ఇప్పుడు ముఖం మార్చుకొని ఏడు పడిపోయి నేను మార్మనం అయితే పోతున్నా ముగ్గురు పది మూడు అని ఇప్పుడు చేస్తాయి ఆయన పని. ఇది కూడా చేయాలి. ఇప్పుడు రాజీనామా పెట్టుకుని అయితేనే ఉంది ఈ అమ్మ అని చెప్పి ఆ ఉత్తర్వుని ఒక్క ఏడాది అయితే మళ్ళీ ఎన్నికలే కదా. ఈ ఏడాది అయితేనే ఉండి ప్రజల దగ్గర వచ్చింది ఆయన అంత బుద్ధిమంతుడు అయితే. ఇప్పుడు కూడా ఇలా చేస్తుండు, నేను అభివృద్ధి చేస్తా అని. కుసుకుంట్లో ప్రభాకర్ రెడ్డి సార్ ఎట్లా ఉంది? ఆయన కేసీఆర్ ఇక్కడ ఉండు సమానమే. కేసీఆర్ పథకాలు మంచి ఉన్నాయా? పథకాలు ఎందుకు చేస్తున్నాం మాట, కొన్ని బెడ్రూమ్లో గిడ్రూమ్లో అన్నాడుగా, అవి కొన్ని జాగ్రత్త కట్టండి, కొన్ని జాగ్రత్త కట్టలేదు అనుకున్న వాళ్ళు అన్నీ చేస్తారు ఆ పని. ఒకటి చేస్తుండు, ఒకటి చేయడు.
గంటే మొత్తానికి టీఆర్ఎస్ ఉన్నది. టీఆర్ఎస్ వస్తుంది.